అన్నది ఏమిటయ్యా అంటే ఆయన చెప్పారు చేస్తే వారికి విజయం భరిస్తుంది అన్నారు. మీరు హార్డ్ వర్క్ చేశారు, మీరు బింబిసారగా నిరూపించుకున్నారు కదని ఇప్పటి సమకాలీనతకు జోడించి మీరు కూర్పు గాపించిన వైనానికి ఈ పురస్కారం, అటు బింబిసార చిత్రంగా మీకు ఈ పురస్కారాన్ని అందజేయడం జరుగుతుంది. ఒక ఫ్యాంటసీని సమకాలీనత జోడించడం అనేది చాలా గొప్ప విషయం. అందుకే ఇచ్చండి. హలో, అవార్డు తీసుకోవడమే మీ పెద్ద రకం పెరిగిపోయింది. అందరికన్నా అందరు చిన్నవాళ్ళమే, మీరే ఇప్పుడు అందరూ ఉత్తమ నటుడు. థ్యాంక్ యూ. కళ్యాణం గారు వెంటనే మాట్లాడతారు. ముందుగా అందరికీ నమస్కారం అండి. ఈ వేదికను అలంకరించిన ముఖ్య అతిథి అయినటువంటి మన మాజీ గారు దంపతులు, నరసింహన్ గారు దంపతులకు, ఈ వేదికను అలంకరించిన పెద్దలందరికీ, వివిధ రంగాల్లో పురస్కారాలు అందుకుంటున్న వివిధ రంగాల్లో పురస్కారాలు అందుకుంటున్నటువంటి గ్రహీతలకు, చెన్నైలో ఉన్నటువంటి మన తెలుగు ప్రజలందరికీ శుభకృతనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు అండి. ముందుగా అలా కూర్చుంటాం, ఇవన్నీ నాకు అలవాట్లేవు, నాకు చాలా మొహమాటంగా అనిపిస్తుంది, చాలా కొత్తగా ఉంటుంది. బట్ కళాసుధ వారికి, తెలుగు అసోసియేషన్ వారికి చాలా థ్యాంక్స్ అండి, ధన్యవాదాలు. ఇందాక పెద్దలు మాట్లాడుతూ తాతగారితో నాన్నగారితో పోల్చారు. నిజంగా నేను అంత గొప్పవాడిని కాదండి, అంత గొప్ప నటుడిని కాదు. వాళ్ళు వేసిన బాటలో నడుస్తూ ఇంకా ఎన్నో మెట్లు ఎక్కాలి, నేను ఎక్కి చాలా సాధించాలి. సో దానికి మీ అందరి ప్రోత్సాహం నాకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గత 20 సంవత్సరాలుగా ఒక తెలుగు అసోసియేషన్ చెన్నైలో స్థాపించబడి ఇంత యూనో ఉన్నత స్థాయిలో అందరికీ, అంటే ఒక ఉట్టి సినీ రంగంలోనే కాకుండా మ్యూజిక్ ఫీల్డ్లో, నాట్యం, డ్యాన్స్ ఫీల్డ్లో ఉమెన్ని ఎంకరేజ్ చేస్తూ ఉమెన్ ఎంటర్ప్రీనర్స్కి, ఎంతోమంది బిజినెస్ ఎంటర్ప్రీనర్స్కి పురస్కారాలు ఇస్తూ ఈ కార్యక్రమం ఇలాంటి ఒక పురస్కారాలని నడుపుతున్నందుకు ముందుగా కళాసుధ అసోసియేషన్ వాళ్ళందరికీ నా ధన్యవాదాలండి. ఇట్స్ అ గ్రేట్ డీడ్. మీరు 20 సంవత్సరాలు కాదండి, ఇంకా నెక్స్ట్ 100 సంవత్సరాలు మీ తదనంతం వారికి, ఇక్కడ ఉన్న తెలుగు వారికి ఇస్తూ వీళ్ళని ప్రోత్సహిస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆ దేవుడు మీకు అన్ని శక్తులు అన్ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అండ్ మై ఫస్ట్ అవార్డ్, నా లైఫ్లో నేను వచ్చి మొట్టమొదటిసారి తీసుకుంటున్న ఒక అవార్డ్ అండి ఇది. నిజంగా నాకే ఏంటి ఏంటి మీ అంద ప్లీజ్ సార్, నేనంత ఫస్ట్ అవార్డ్ మీ తాతగారు వేదిక. సో నిజంగా నా అదృష్టం అండి, నిజంగా నేను అనుకోలేదు, నిజంగా నా అదృష్టం. పొద్దున్న సాయంత్రం వచ్చాను, వచ్చి ఇక్కడ మాబ్రేస్ రోడ్లోనే తాతగారు ఇల్లు ఉంటుందండి, అది ఒకసారి చూసుకున్నాను, చూసుకొని చాలా ఆనందపడ్డాను. సో ఇట్స్ ఎ గ్రేట్ మెమరీ ఫర్ మీ అండ్ గ్రేట్ ఆనర్. నాకు ఈ అవార్డ్ని ఎంపిక చేసినందుకు జ్యూరీ వారికి, మెంబర్స్ అందరికీ పేరు పేరున చాలా థ్యాంక్స్ అండి. అండ్ బింబిసారుడు సినిమాలో కనిపించేది నేనండి బింబిసారుడిగా, బట్ ఆ సినిమా కోసం ఎంతోమంది కష్టపడ్డారు. నాతో పాటు నటించిన నటీనటులకు, ఎంతోమంది ఆ సినిమాను అంత అద్భుతంగా తెరకెక్కించిన మా సాంకేతిక నిపుణులకు, నా ప్రొడ్యూసర్, నా ప్రాణం, నా హరికి, అండ్ ఆ సినిమా కోసం పనిచేసిన ప్రతి వాళ్ళందరికీ ఈ అవార్డు అంకితం అండి. అండ్ ఇట్స్ ఎ రియల్ ఎ గ్రేట్ ఆనర్. అండ్ మిగతా అవార్డ్స్ అన్నీ అందుకుంటున్న వారందరికీ వన్స్ అగైన్ నా ధన్యవాదాలు. అండ్ ఐ వుడ్ లైక్ టు స్పెషలీ కంగ్రాచులేట్ హను రావుపూడి గారండి, నిజంగా ఒక అద్భుతమైన దృశ్యకావ్యం.